అందుకే రోజు పవన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ములాఖాతుకి వచ్చినప్పుడు మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పాలిట్ బ్యూరో సభ్యులు బాలకృష్ణ గారు జాతీయ ప్రధాన కార్యదర్శిగా నేను కూర్చుని మాట్లాడి ఈ ప్రభుత్వం పైన ఇంకా యుద్ధం మొదలు పెట్టాలి ఏ అధికారులైతే చట్టాలను అమలు చేయాలో వాళ్ళే చట్టాలను కొంతమంది చుట్టాలలాగా మార్చితే సివిల్ వార్ ప్రకటించాలి ప్రసక్తి లేదు ఎవ్వరిని వదలు పెట్టకూడదు అది కలిసి పోరాటం ఇప్పుడే కాదు 2024 ఎన్నికల్లో కూడా కలిసి పోరాటం చేయాలని అందరూ కలిసి నిర్ణయించడం జరిగింది అది ఒక మాటలో చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చాలా కీలకమైన నిర్ణయం ఈ నిర్ణయం ప్రజల కోసం ఈ నిర్ణయం ప్రజల కాపాడేదాని కోసం ఈ నిర్ణయం భావితరాల ఆంధ్ర ప్రజలు చల్లగా హాయిగా బతికేదాని కోసం ఈరోజు మే అందరం కలిసికట్టుగా పోరాటం చేస్తాం దానికి అటు జనసేన నుంచి ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి ఒక కమిటీ ఏర్పాటు నిర్ణయించుకున్నాం రాబే రోజుల్లో ఈ యుద్ధం ఎలా ముందలు తీసుకెళ్లే దాంట్లో చర్చించి కలిసికట్టుగా ఒకే ఒక లక్ష్యంతో ఈ సైకోని శాశ్వతంగా ఆ తాడేపల్లి కొంపలో పెట్టి బయట నుంచి లాకేసే లక్ష్యంతో మేము కలిసి పనిచేస్తామని తెలుపుకుంటూ ఇప్పుడు మీడియా మిత్రులకి ఏమైనా ప్రశ్న ఉంటే దానికి సమాధానం చెప్పినట్లు బాబు గారు సింహం లాంటి వ్యక్తి ఈరోజు మీరు చూసారు లోపల ఉన్నా కూడా సైకో జగన్ కి చౌంట పట్టే విధంగా చేస్తున్నారు సో లోపల ఉన్నా బయట ఉన్నా సింహం ని ఎవరు ఆపలేరు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు చూసిన వెంటనే ఆయన బాధ ఆవేదన వ్యక్తం చేశారు ఆయన మంచి మాట అన్నారు ఈరోజు ఆయన వస్తుంటే హైటెక్ సిటీ నుంచి వచ్చారు అక్కడున్న భవనాలన్నీ చూసి అరే లక్షలాది మందికి ఆయన ఆనాడు వేసిన పునాది వల్ల ఈరోజు ఉపాధి కలుగుతుంది నిజంగానే ఆయన ఆనాడు అవినీతి చేయాలనుకుంటే అసలు లక్ష వేల కోట్లు ఆస్తి ఆయన ముందలు ఉండే కనీసం ఒక గజం కొనుక్కోలేదు అలాంటి వ్యక్తి పైన ఇలాంటి పనికిమాల అవినీతి ఆరోపణ వేసి ఆయన్ని బంధిస్తాం చాలా చాలా బాధాకరం అని ఆయన చంద్రబాబు నాయుడు గారు చెప్తం జరిగింది మా అధ్యక్షుల గారు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా కలిసికట్టుగా ఈ ప్రభుత్వం పైన మనం పోరాడాలి ఇంకో మాట కూడా చెప్పారు ఈయన సైకో కాదు ముఖ్యమంత్రి గారు ఇస్ మెంటలీ అన్స్టేబుల్